హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే జొన్నలతోనే ఇడ్లీ చేశాను. ఇది చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దానిలోకి ఏది కరెక్టో ఆ చట్నీ కూడా చేశాను. ముందు ఒక బౌల్ తీసుకునేసి జొన్నలు కొనుక్కున్నాను, అది తెల్ల జొన్నలు. ఓకేనా? ఈ విధంగా జొన్నలు తీసుకున్నాక అందులోకి సగభాగం మినప్పప్పు కూడా వేసుకోవాలి, అంటే సగం కప్పు వేసుకున్నాక కొన్ని మెంతులు అవి కూడా వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసేసి బాగా కడగాలి. 1-4 సార్లు వీటిని కడిగి అప్పుడు నానబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అన్నట్టు. చూడండి, కలుపుతుంటేనే మీదకించి మురికి మొత్తం ఆ విధంగా మొత్తం వెళ్ళిపోద్ది అన్నట్టు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే అంతా ఎంతసేపు కాదు, ఎట్ట లేదన్నా ఒక 3-4 గంటల సేపు అయితే ఇది నానాలి. ఓకేనా? అప్పుడు ఈ విధంగా నానతాయి అన్నట్టు. గింజ పట్టుకొని చూస్తే ఇది మినప్పప్పు కానీ జొన్న గింజ కానీ సూపర్గా నానింటుంది అన్నట్టు. ఎట్లేదన్నా దీనికి టైమింగ్ 3-4 గంటలు అయితే మనం కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక మిక్సీ జారి తీసుకునేసి దాంట్లో కొద్దిగా వేసుకుందాం. లేదు అంటే మిల్లు కడిగి పట్టించుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఈ టైప్లో కొన్ని వేసుకునేసి అందులో నీళ్లు కూడా పోసుకునేసి మరీ పుర్రు కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో మరీ పుర్రుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా, ఎందుకంటే మళ్ళా గట్టి పడుతుంది అన్నట్టు. అందుకోసం ఈ టైప్లో చూసుకునేసి దాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? సేమ్ అదే టైప్లో ఇది మొత్తం కూడక మనం ఎన్నైతే నానేసి పెట్టుకున్నామో అవన్నీ కూడక అదే టైప్లో చేసుకుని బౌల్లో వేసి పెట్టుకోవాలి. కానీ ఇది మాత్రం చాలా మంచిది, మంచి ఆరోగ్యం అన్నట్టు. ఎందుకంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని ఉన్నా, అధిక బరువు ఉన్నా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది సూపర్గా పనిచేస్తుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టేసి దాంట్లో నూనె వేసుకుందాం. కొంచెం నూనె కూడా కొద్దిగా వేసాను కదా, దాన్ని ఈ ఫ్యాన్ మొత్తం అలా అనుకునేసి కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాసిన్ని పచ్చనగలు తీసుకునేసి అందులో వేసుకుందాం. ఇప్పుడు ధనియాలు కూడా కొన్ని, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా ఒక 7-10 అట్లా తీసుకుందాం. ఓకేనా? మనకు స్పైసీ ఎంత అవసరం అంతమందమే తీసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకునేసి మళ్ళీ అదే ఫ్యాన్ దాని మీద స్టవ్ మీద పెట్టుకునేసి ఇంకాస్త నూనె వేసుకునేసి ఇప్పుడు టమోటాలని కాస్త పెద్దగా ఉన్నా పర్వాలేదు ఈ టైప్లో కట్ చేసి అందులో వేసి వీటిలో కూడా ఏం చేయాలంటే బాగా వాడాలి. అంటే ఇది మంచి కలర్ వచ్చేయడం ఈ టైప్లో బాగా వాడేది అప్పుడు మనకి అర్థమైపోతుంది. ఈ టైప్లో వచ్చినాక వెల్లుల్లి రెమ్మల్ని వేసి చింతపండు కూడా విడదీసి వేద్దాం. ఈ టైప్లో అన్నీ వేసుకున్నాక కాస్త అలా వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా? ఇది ఎందుకో తెలుసా? చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండి పేస్ట్ అన్నట్టు ఇది. ఓకేనా? చూడండి, బాగా ఊరింది. ఊరిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఊరటానికి ఎంత సమయం కావాలో తెలుసా? ఒక నైట్. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ నైట్ మొత్తం దీన్ని ఊరబెట్టి ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటో తెలుసా? సోడా ఉప్పు లైట్గా వేసుకోవాలి, ఎక్కువద్దు. ఇప్పుడు మీదకించి సాల్ట్ కూడా వేసుకోవాలి. అవి మాత్రం అప్పుడు నైట్ కలబెట్టేటప్పుడు మాత్రం వేసుకోవద్దు, రెడీ చేసేటప్పుడు. తెల్లవారిన తర్వాత వేసుకోవాలి. ఏంది, సోడా ఉప్పు లైట్గా అంటే ఉండి ఉండనట్టుగా చిక్కెడు, మీదకించి సాల్ట్. అదే రాత్రి వేసినట్టు చెడిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. అందుకనే తెల్లవారిన తర్వాత వేయాలి. ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సోడా ఉప్పు లైట్ చిన్న గడ్డ ఉన్నా కూడా అది మొత్తం యెల్లో కలర్లో మారిపోతుంది. అందుకనేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకునేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి తెల్లేదాకా ఉడకనివ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఈలోపు మనం ఇడ్లీ పాత్రలన్నీ కూడా ప్లేట్లు ఈ విధంగా ఆయిల్ పూసి పెట్టుకోవచ్చు. లేదు మేము నెయ్యి పూసుకుంటున్నా
పూసుకోవచ్చు. కానీ నెయ్యి పూస్తే కొవ్వు పేరుకుంటుంది తప్ప తగ్గదు. అందుకనేసి లైట్గా అంటి అంటున్నట్టుగా ఆయిల్ పూసుకోవాలి నూనె. ఓకేనా? ఈ టైప్లో అన్ని ప్లేట్లలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్లు తిరిలాయా లేదా చూసుకునేసి నీళ్లు తిరులుతుంటేనే అప్పుడు పెట్టాలన్నట్టు, ముందుగా పెట్టకూడదు. చూడండి, ఈ టైప్లో నీళ్లు తిరులుతున్నప్పుడు పెట్టేసేయాలి. ఓకేనా? ఆ నీళ్లు కూడక ఎక్కువ పోయకూడదు, కింద ఒక లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ మందమే పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికేలోపు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని అన్నింటిని కూడా మిక్సీ జారీ తీసుకునేసి ఇవన్నీ కూడా మొత్తం మిక్సీ జారీలో వేసుకునేసి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడ. తర్వాత కాసిన్ని నీళ్ళు వేసుకుందాం, ఎందుకంటే టమోటాలు ఆల్రెడీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఈ టైప్లో పేస్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం ఒక బౌల్లో. ఓకేనా? ఇది ఈ టైప్లో ఇదేంటో తెలుసా? మనం చట్నీ అన్నట్టు. ఇది చాలా ఆరోగ్యకరమైనది, దీంట్లో వేరే కలవు ఫ్రెండ్స్. ఓకేనా? అందు గురించి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకునేసి ఇది ఎందుకంటే పోపు వేసుకోవటానికి కాస్త నూనె వేసి దాన్ని వేడెక్కనిచ్చి తిరగమాత గింజలు వెల్లిమల్ని నలిపి వేసుకునేసి రెండు ఎండుమిరపకాయలు ఇలా ఇరిసి వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి, వెంటనే ఆపేసేయాలి. ఇప్పుడు తీసి ఆ చట్నీ ఉన్న బౌల్లో పోసేసేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇది మాడుతుంది, అందుకనే వెంటనే ఈ విధంగా చేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇది ఎలా అంటే గురువుకు శిష్యుల్లాగా, ఈ జొన్న ఇడ్లీకి ఆ చట్నీ అలాగా. ఇప్పుడు చూద్దాం మన ఇడ్లీ ఉడికిందా లేదా అన్నది. కొద్దిగా నీళ్ళ చెమ్మ చేతికి అద్దుకునేసి అలా అద్దె చూస్తే ఏళ్ళు కతుక్కోకుండా ఉంటుంది, అప్పుడు ఉడికినట్టు. చూడండి, ఇడ్లీలు రెడీ అయిపోయాయి. కానీ ఇవి వారంలో కనీసం 2 సార్లు అయినా కానీ తినగలిగితే, లేదు ఒక్కసారైనా తినగలిగితే పొట్ట చుట్టు కొవ్వు మాత్రం కంపల్సరీ కరిగిపోతుంది, వెయిట్ లాస్ మీకే తెలుస్తుంది, అంత బాగా పనిచేస్తుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. మళ్ళీ వీడియోలో కలుద్దామా.